విభాగం స్కాఫోపోడా ఈ జీవులలో పాదము పడవ ఆకారంలో ఉంటుంది అందుకే వీటికి స్కాఫోపోడా అనేటువంటి పేరు ఇవ్వడం జరిగింది వీటిని సాధారణంగా దంతపు గుళ్ళలు లేదా దంతకర్పరాలు లేదా టస్క్ షెల్స్ అని అంటారు ఇవి చూడడానికి ఏనుగు దంతాలను పోలి ఉంటాయి అందుకే వీటిని దంతకర్పరాలు లేదా టస్క్ షెల్స్ అని సాధారణంగా పిలుస్తారు ఇవి ఎక్కువగా సముద్రపు నీటిలో జీవిస్తాయి వీటిలో కర్పరము శరీరం బయట ఉంటుంది ఇది నాలికాయుతంగా పొడవుగా ఉంటుంది మరియు ఏనుగు దంతాలను పోలి ఉంటుంది పాదము పాదము శంకు ఆకారం లోపట ఉండి గమనం లోపట సహాయపడుతుంది ఈదడానికి లేదా సముద్రంలో ఉన్నటువంటి ఇసుకను తవ్వడానికి తోడ్పడుతుంది కళ్ళు స్పర్శకాలు మొప్పలు ఎట్రియంలు అనేటువంటి నిర్మాణాలు ఉండవు తల కూడా ఈ జీవుల లోపల స్పష్టంగా ఉండదు మరియు స్పర్శకాలు కూడా ఉండవు శ్వాసక్రియకు ఉపయోగపడేటువంటి మొప్పలు కూడా లోపించినవి మరియు గుండె లోపల ఎట్రియాలు కూడా ఏవీ ఉండవు మరి కర్పరము అనేటువంటిది పైన క్రింద రెండు వైపుల కూడా వెలుపలికి తెరుచుకుంటుంది అయితే ఈ స్పర్శకాలు మొప్పలు ఎట్రియంలు ఉండవు కనుక వీటి లోపల ఒక ప్రత్యేకమైనటువంటి దారపు పోగులలాగా ఉన్నటువంటి నిర్మాణాలు ఏర్పడి అభివృద్ధి చెందినవి వాటిని క్యాప్టాక్యులాలు అంటారు ఇక్కడ చూడండి మీరు పాదం యొక్క దగ్గర ఈ సన్నని దారపు పోగులలాగా ఉన్నటువంటి నిర్మాణాలు ఉంటాయి వీటిని క్యాప్టాక్యులం అని అంటారు ఇవి నీటిలో ఉన్నటువంటి వస్తువులను రాళ్ళు రప్పలు ఇతర వస్తువులను పట్టుకోవడానికి తోడ్పడతాయి అభివృద్ధి అభివృద్ధి లోపల పిండాభివృద్ధి లోపల లార్వా దశలు అనేటువంటివి అనేకం ఏర్పడతాయి అందులో ప్రముఖంగా పేర్కొనదగినవి వెలిజర్ లార్వా అనేటువంటిది లేదా ట్రోకోఫోర్ లార్వాలు అనేటువంటివి అభివృద్ధి లోపల వేరువేరు జీవుల లోపల వేరువేరు రకాలుగా ఏర్పడతాయి వీటికి ఉదాహరణలు డెంటాలియం మరియు పల్సెల్లం వంటి ఉదాహరణలను పేర్కొవచ్చు ఇవి ఈ విభాగం యొక్క ముఖ్య లక్షణాలు